హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ లాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వివో వై 36 మొబైల్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్లోకి వెళ్లే ముందు అసలు ఈ మొబైల్ ఎటువంటి స్పెసిఫికేషన్తో తీసుకుని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అన్న పూర్తి క్లారిటీగా అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీలో ఈ మొబైల్ని కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్లో వివో లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి, యూస్ఫుల్ వీడియో. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. నాదొక్కటే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్స్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి 6.64 ఇంచెస్ FHD ప్లస్ IPS LCD స్క్రీన్తో 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అండ్ వాటర్ డ్రాప్ నాస్ స్క్రీన్తో తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇందులో చిన్న ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు 4G ప్రాసెసర్, గుర్తుపెట్టుకోండి. అలాగే బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెట్ని అయితే ఇంక్లూడ్ చేశారు. 50MP మెయిన్ కెమెరా, 2MP లెన్స్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 16MP సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ మనకి 5000mAh బ్యాటరీ పవర్, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇందులో మనకి సింగిల్ వేరియంట్ నేవీలు లాంచ్ చేయడం జరిగింది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్. ప్రైస్ చూసినట్లయితే దగ్గర 16,999 రూపాయల ప్రైస్లో అయితే లాంచ్ చేశారు. వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి ఈ ప్రైస్కి అసలు సంబంధమే లేదు. అరౌండ్ 17,000 ప్రైస్ సెగ్మెంట్లో మంచి 5G మొబైల్సే మనకి ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ వీళ్ళు ఈ 5G వేరియంట్ని లాంచ్ చేయకుండా 4G వేరియంట్ని తీసుకొని రావడానికి గల కారణం, వీళ్ళకి ఆఫ్లైన్లో విపరీతంగా సేల్స్ అయితే ఉంటాయి. వివోలో వై సిరీస్లో లాంచ్ చేసే ఎవ్రీ మోడల్ మనకి ఆఫ్లైన్ స్టోర్స్ని టార్గెట్ చేస్తూ లాంచ్ చేస్తూ ఉంటారు. ఆఫ్లైన్ మార్కెట్ వీళ్ళకి చాలా ఎక్కువ, ఎందుకంటే ఆఫ్లైన్ స్టోర్స్లో మనకి ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, అలాగే ప్రమోటర్స్ ఉంటారు. వీళ్ళు వివో సేల్స్ని అయితే మరింత ఇంక్రీజ్ చేయడానికి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకే వీటిల సేల్స్ అనేది మరింత ఎక్కువైతే ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మిస్టేక్ అయితే చేయకండి. మీకు 8GB ర్యామ్తో స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉన్న మొబైల్ చూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రెడ్మీ నుంచి మనకి రెడ్మీ 10 అయితే ప్రజెంట్ 11,900 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో. ఇంకా మనకి ఫెస్టివల్స్ టైంలో ఇంకా కార్ డిస్కౌంట్స్ అన్ని ఆఫర్స్ కలుపుకొని ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటికి మధ్య 5000 రూపీస్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది. వివో Y36లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే ఓకే, బట్ ప్రైస్ పరంగా మాత్రం నాట్ ఓకే. అరౌండ్ 13,000 ప్రైస్ సెగ్మెంట్లో కనుక మనకి వస్తే ఖచ్చితంగా ఈ Y36ని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ వీళ్ళు లాంచ్ చేసిన ఈ 17,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ప్రజెంట్ మార్కెట్లో అదర్ బ్రాండ్స్లో మంచి 5G మొబైల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీకు వివోలోనే కావాలి మంచి 5G మొబైల్ అనుకుంటే మనకి బిలో 20Kలో వివోలో టీ సిరీస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇవి ఆన్లైన్ని టార్గెట్ చేస్తూ మోడల్స్ని అయితే తీసుకుని వస్తారు. టీ సిరీస్ మొత్తం మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. వివో T2X 5G, వివో T2 5G బెస్ట్ ఆప్షన్ అవుతాయి. వీటి రివ్యూలింగ్స్, అన్బాక్సింగ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే పైన ఐకార్డ్లో కూడా పంపించేస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేదు బ్రో అదర్ బ్రాండ్లో అయినా పర్లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ మొబైల్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మొబైల్స్ మీద మీరు మనీని ఇన్వెస్ట్ చేసి మీ మనీని అయితే వృధా చేసుకోకండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీ ఒపీనియన్ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి, నేను కూడా తెలుసుకుంటాను. ఒకసారి మొబైల్ని అన్బాక్స్ చేద్దాం, బాక్స్లో ఏమైనా స్పెషల్ గ్యాడ్జెట్స్ ఏమైనా ప్రొవైడ్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేద్దాం. ఎందుకంటే ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా అయితే తీసుకొని వచ్చారు. చూద్దామా, గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ బాక్స్లో మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవు, సేమ్ యాస్టిస్ వివో బాక్స్లోనే మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మొబైల్కి సంబంధించిన ఆల్ స్పెసిఫికేషన్స్ని అయితే మెన్షన్ చేశారు. ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ బాక్స్ లోపల చెక్ చేస్తే మనకి మొబైల్ అయితే కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టేసి ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు కూడా ఇప్పుడు చూద్దాం. అండ్ క్లియర్ కేస్ని అయితే మనకి కనిపిస్తుంది. ఇది చాలా క్లీన్ అయితే ఉంది, మొబైల్కి వేసినా కానీ మనం ఇంకో డిజైన్ అయితే పాడవదు. అండ్ మనకి కొన్ని మొబైల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా ప్రొవైడ్ చేశారు బాక్స్లోనే. అండ్ ఛార్జర్ కనిపిస్తుంది, ఈ ఛార్జర్ మనకి 44W ఊప్ ఛార్జర్. మీకు 0 to 100% దగ్గర 50 to 60 మినిట్స్ బిలోనే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది ఈ ఛార్జర్తో ఛార్జ్ చేసినట్లయితే. అండ్ టైప్ సి పోర్ట్తో తీసుకొని వచ్చారు. ఇంకా బాక్స్లో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఓవరాల్గా బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. అండ్ మొబైల్ ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ డిజైన్, ఎందుకంటే ఈ మొబైల్ డిజైన్ అయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆఫ్లైన్ స్టోర్స్ని వీళ్ళు టార్గెట్ చేస్తూ లాంచ్ చేస్తారు వివోలో వై సిరీస్, వి సిరీస్, ఎందుకంటే వీటి ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఆఫ్లైన్లో వీళ్ళకి సంబంధించిన ప్రమోటర్స్, ఎగ్జిక్యూటివ్స్ ఉండటం వల్ల వీటిని పుష్ చేస్తూ సేల్ చేస్తూ ఉంటారు. అందుకే వీళ్ళకి విపరీతంగా సేల్స్ అయితే ఉంటాయి. మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే 5000 డిఫరెన్స్ అయితే ఉంటుంది వీళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్స్కి.
ప్రైస్కి మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. అయినా కానీ ఎందుకు ఆఫ్లైన్లో ఇంత విపరీతంగా సేల్స్ ఉంటాయని ఈ మోడల్స్కి డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇంకొక కారణం కూడా ఉంది, మనకి వి మోడల్స్కి బజాజ్లో 0% డౌన్ పేమెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది చాలా మోడల్స్కి వివోలో. అందువల్ల ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ వీళ్ళ సేల్స్కి కలిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఆఫ్లైన్ స్టోర్స్లో ఎక్కువగా ఈఎంఐ రూపంలోనే తీసుకునే వాళ్ళే ఎక్కువ పర్సెంట్ అయితే ఉంటారు. అండ్ ఈ మొబైల్ ఫిజికల్ వర్క్ చూసినట్లయితే రైట్ సైడ్ పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఫింగర్ ప్రింట్కి వర్క్ అవుతుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కూడా మనకి రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నాట్ డ్రాప్ నా స్క్రీన్తో తీసుకొని వచ్చారు. బాటంలో చూసినట్లయితే మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, అలాగే ఇయర్ ఫోన్ జాక్ను కూడా బాటంలో అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టాప్లో మనం చెక్ చేసినట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిల్ మైక్ అండ్ సిమ్ ట్రే కూడా కనిపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం. త్రిబుల్ స్లాట్తో అయితే తీసుకొని వచ్చారు. ఎట్ టైం 2 సిమ్స్ మెమరీ కార్డ్ యూజ్ చేసి మీరు ఎట్ టైం అయితే యూజ్ చేయొచ్చు. అండ్ మొబైల్లో మెయిన్ హైలైట్ ఏంటంటే డిజైనే. వివో మొబైల్స్ మీరు ఏది అబ్జర్వ్ చేసినా కానీ డిజైనే చాలా హైలైట్గా అయితే కనిపిస్తుంది. ఒకసారి బూట్ చేద్దాం. బూట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాం. అండ్ మీలో ఎవరైనా ఈ మొబైల్ యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఈ మొబైల్ గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని. అండ్ ఈ మొబైల్ హోమ్ స్క్రీన్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అయితే కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఇందులో మీరు యూజ్ చేయని యాప్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ యాప్స్ని అయితే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అన్ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల మీకు మెమొరీ అయితే కలిసి వస్తుంది. స్పేస్ అయితే ఖచ్చితంగా ఉంచుకోండి, అనవసరంగా మీ స్పేస్ని అయితే వృధా చేసుకోకండి. అండ్ అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉంది. ఈ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో కన్నా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ అబౌట్లో చెక్ చేసినట్లయితే మనకి ఫోన్ టచ్ ఓఎస్ 13 మీద రన్ అవుతుంది. అండ్ కింద ఆండ్రాయిడ్ వర్షన్ కూడా మీకు కనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 13 మీద మీకు మొబైల్ అయితే రన్ అవుతుంది. అండ్ ఈ బడ్జెట్లో ఈ మొబైల్ని కొనొచ్చా బ్రో అని మీరు నన్ను సజెషన్ అడిగినట్లయితే నేనైతే వద్దనే చెప్తాను. ఎందుకంటే ఇంత ప్రైస్ సెగ్మెంట్లో, అరౌండ్ 17,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే వివో Y36ని అయితే లాంచ్ చేయడం జరిగింది. మనకి 4G వేరియంట్, ఇప్పుడు వస్తున్న మోడల్స్ అన్నీ కూడా 13,000 అబో అన్నీ కూడా మనకి ఇప్పటి వరకు లాంచ్ చేసిన మోడల్స్ అన్నీ కూడా 5Gనే. ప్రజెంట్ అయితే చాలా మోడల్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి, బట్ వీళ్ళు 17,000లో 4G వేరియంట్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. మీ మనీని అయితే ఇటువంటి మొబైల్స్ మీద ఇన్వెస్ట్ చేసి వృధా చేసుకోకండి. ఇది నిత్యం మీకు సజెషన్. ఇదే 17,000లో మనకి వివోలోనే వివో T2 5G అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. 19,000 మీకు కార్డ్ డిస్కౌంట్ 2,000 అయితే వస్తుంది. అరౌండ్ 17,000 అయితే మీకు వివో T2 5G అయితే వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఈ మొబైల్ గురించి ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా రివ్యూ కూడా చేశాను. ఇంకా మీకు మంచి మంచి మొబైల్స్ కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న మంచి మోడల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. లేదు బ్రో ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇటువంటి మొబైల్స్ మీద మీరు మనీని ఇన్వెస్ట్ చేసి మీ మనీని అయితే వేస్ట్ చేసుకోకండి. మొబైల్ పరంగా ఓకే బాగానే ఉంటుంది, బట్ వీళ్ళు ఇచ్చిన ప్రైస్కి స్పెసిఫికేషన్స్కి దగ్గర దగ్గర 5,000 డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇది కరెక్ట్ కాదు అన్నది నా ఉద్దేశం. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను చేయడానికి నాకు మీ సపోర్ట్ కావాలి. ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియో, ఇలాంటి వీడియోస్ని ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి. అండ్ ఓవరాల్గా ఈ మొబైల్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వివోలో మీరు మొబైల్ కొనే ఆలోచిస్తే ఖచ్చితంగా టీ సిరీస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. బిలో 20,000 బడ్జెట్లు మీకు ఆఫ్లైన్లో దొరికే అన్ని వై సిరీసే. టీ సిరీస్ మొత్తం మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్ ఉంటాయి. వాటి డిస్క్రిప్షన్లో అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.